అందరూ నుంచి 3 కోట్ల 62 లక్షల స్పాన్లో ఎక్కడైనటువంటి జపతిల పట్టిన వేయడం జరిగింది. దాటి నుంచి 1 కోటి జపతుల ఉత్పత్తి చేసేది. 2021 సంవత్సరంలో 92 లక్షల సప్లై చేశాము. దానికి మనకు 56 లక్షల ప్రభుత్వం ఆదాయం వచ్చింది. ఈ టెండర్స్ ద్వారా ఏదైతే ఉందో వాళ్ళు సప్లై చేస్తే మనం ధర చెల్లించాల్సి వచ్చింది. జిల్లా వివిధ అధికారులకు నమస్కారాలు. జిల్లాలో ఉన్న 215 32 11 స్టేషన్ల ద్వారా 24 అవర్స్ సప్లై బ్రహ్మాండంగా ఇస్తున్నాము. కొత్త సబ్స్టేషన్లో ఇంకోటి 3 మండల్లో బాపన నల్లూరు మండలంలో ఒకటి నల్లూరులో సబ్స్టేషన్ ప్రమోదం ఉంది మేడం. విద్యుత్ కనెక్షన్లో ఈ సంవత్సరము 1896 సర్వీస్ సర్వీస్లో ఏరియా సర్వీస్ చేసినాము. ఇంకా 1121 సర్వీస్ అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ప్యాడీ అయిపోయింది. ఇప్పుడు కోర్లు ట్రాన్స్ఫర్స్ ఎలక్షన్ చేసి ఇవి కూడా పెండింగ్ ఉన్న సర్వీస్ కూడా మ్యాక్సిమం ఈ మంత్లో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ ఎనర్జీ కోటా మన జిల్లాలో మనకు ఇప్పటి వరకు 1399 మిలియన్ యూనిట్లు కోటా ఉంటే మనము 1273 మిలియన్ యూనిట్లు మనము వాడుకున్నాము. 21 మిలియన్ యూనిట్స్ తక్కువ మనం వాడుకున్నాము. ఈ వర్షాలు చేస్తుంటే మనం ఈ సంవత్సరం కొద్దిగా తక్కువ వాడుకున్నాము. మనకు ఎంత అవసరం ఉందో అంత కోటా ఉంది మనకి. ఇంకా నిజామాబాద్ జిల్లా ట్రాన్స్ఫార్మర్ మొత్తము 43,626 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. అవి ఫెయిల్ అయితే ఇమ్మీడియట్గా 24 గంటల్లో మార్చడానికి 825 ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ చేసి రెడీ ఉంచినాం మేడం. 24 గంటల్లో వస్తాయి. మా దాకా వస్తే చేస్తున్నాము. కింద చాలా చేస్తున్నాం. ఇలా చేసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ 25 కేవీ ట్రాన్స్ఫార్మర్స్ లెస్ వెయిట్ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ మా సబ్ డివిజనల్ వెహికల్లో మేము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. 63 వందల కూడా నిజామాబాద్ జిల్లాలో పెద్ద బిఎంటీ వెహికల్స్ పెట్టాము. మెయిన్ ఏంటంటే అవగాహన లేక మనమే తీసుకుపోవాలి. ఎప్పటి నుంచో అందుకే ఆగలేక వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాం. యాక్చువల్గా మేము రివ్యూ చేస్తున్నాం. ట్రాన్స్పోర్టేషన్ పెద్ద డిపార్ట్మెంట్ వెహికల్స్ కూడా మేము రివ్యూ చేస్తున్నాం. 40 మంది డబ్బులు కడితే 40 మందికి సప్లై ఇవ్వడం జరిగింది మేడం. ఏం పెంచి పట్టి డిస్ట్రిక్ట్ మొత్తంలో 54 లాక్స్ కంప్లీట్ అయింది మేడం. అంటే 119% అయింది మేడం. అందులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు 2 లక్షల ఉండే మేడం. దాంట్లో 3.82 లక్షలు అయిపోయింది మేడం. అంటే 194.9%. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడవిలో 1,133 హెక్టర్లు ప్లాంటింగ్ చేసేది మేడం. అయితే అది కూడా కంప్లీట్ అయింది. 355 కిలోమీటర్లు గచ్చకాయ ప్లాంటింగ్ కూడా చేస్తాం మామూలు వెంట. అది కూడా కంప్లీట్ అయింది మేడం. ఓకే. తర్వాత NH-44 తర్వాత NH-63 రెండు కలిపి 56.65 కిలోమీటర్లు 56.65 కిలోమీటర్స్ టార్గెట్ ఉండే మేడం. అది కూడా కంప్లీట్ అయింది. 2 ఇయర్స్ బ్యాక్ ఈ రోడ్డు వెంట మంచిగా చేస్తారు కానీ ఇప్పుడు అంత అనిపిస్తలేదు. అవి పశువులు చాలా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది మేడం. పశువులు అంటే అది 3 గార్డ్స్ పెడతారు కదా. అవును మేడం. 3 గార్డ్స్ కూడా పశువులు బర్రెలు అవి ఉండే ఉంటాయి కదా మేడం. అందులో కొంచెం ప్రాబ్లం అవుతుంది మేడం. మెయిన్గా 63 ప్లాంటేషన్ ప్రాబ్లం అవుతుంది. అదే కొన్ని ప్లేసెస్ లాంటివి ఏంటంటే మేడం 19-44 ఆర్మూర్ నుంచి మొత్తము ఫెన్సింగ్ ఉన్నది వాళ్ళది. 19-44 వాళ్ళది ఫెన్సింగ్ ఉన్నది. ఆర్మూర్ నుంచి ఫెన్సింగ్ లేదు మేడం. దాంతో కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. బాబుడు వారికి ఫెన్సింగ్ చేసాం మేడం వాళ్ళు NH-44 వాళ్ళు. దాంతో పశువులు రావాలి ఇక్కడ ఈ ఏరియాలో. చేస్తున్నాం మేడం. విలేజ్లో మీటింగ్ కూడా పెట్టుకున్నాం. అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఇక వాళ్ళకి వేరే తోగలు కూడా లేదు మేడం. కొన్ని ప్లేసెస్లో ఎలా NH-44 పోతున్నాయి. అక్కడ నుంచి వస్తున్నాయి అక్కడ నుంచి రైతు పథకం కింద కూడా రైతులకు మేము లోన్ ఇచ్చాము మేడం.
180 రైతులు లోన్ తీసుకున్నారు మన మార్కెట్లో. మళ్ళీ మేడం మాకు ఖరీఫ్ సీజన్లో మార్కెట్ యార్డ్లలో కూడా మనం 11 సెంటర్లు పెట్టి వరి కొనుగోలు కేంద్రాలు కూడా పెట్టి నడిపిస్తున్నాము. ఇప్పటివరకు